హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీస్ కిచెన్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను ఫ్రోజన్ బఠానీలు చేస్తున్నానండి. దానికోసము ఒక 3 kgs ఈ పచ్చి బఠానీలు తెప్పించాను. వాటిని వలుస్తున్నాను ఇప్పుడు. వలిచి వాటిని అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఫ్రోజన్ బఠానీ ఎలా చేయాలి ఏంటి అన్నది చూద్దాం. మనం అలా వలుచుకున్న బఠానీలని ఇట్లా ఒక టబ్లో వాటర్లో వేసుకుంటే ఇట్లా తేలిగ్గా ఉన్నవి, కొంచెము ఇట్లా ఉన్నవి అన్నీ పైకి తేలిపోతాయి. వాటిని తీసి పక్కకు పెట్టేసుకుంటే మనకి సరిపోతాయి అన్నమాట. ఇట్లా మనం వాటర్ కొంచెం ఎక్కువ పోసుకున్నాం అనుకోండి, తేలుతాయి. తేలినప్పుడు వాటిని ఇలా తీసేసుకుని మనం వేరేగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి వాడుకోవచ్చు. ఇవి మనకి బాయిల్డ్ అయితే మళ్ళీ మరీ ఇదిగా అయిపోతాయి అన్నమాట. అందుకనేసి కొంచెం చిన్నగా ఉన్నవి, తప్పడిగా ఉన్నవి అన్నీ బయట పైకి వచ్చేస్తాయి అన్నమాట. అట్లా చేసుకుంటే బాగుంటాయి అవి. ఇంకా ఇట్లా వేరు చేసేసుకున్నాక వాటిని హాట్ వాటర్లో వేసుకోవాలి. హాట్ వాటర్ మరుగుతుంది చూద్దాం. ఇట్లా హాట్ వాటర్ గిన్నెలో పెట్టుకుని వాటిని ఇందులో వేసుకోవాలి. ఆ నీళ్ళు అలా మసులుతూ ఉండగా మనం ఈ బఠానీలు తీసుకుని వేసేసుకుంటూ ఉండాలి. చల్లటి నీళ్ళలో మళ్ళీ వేడి నీళ్ళు, వేడి నీళ్ళల్లోంచి ఐస్ వాటర్లోకి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వీటిని మనం బాయిల్ అవ్వనివ్వాలి. వీటి కలర్ మనకి చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. నెక్స్ట్ నేను 2 kgs చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి 1 kg అయితే 1 kg ఫుల్ వేసుకోవచ్చు. కలర్ మారకుండా ఉంటుంది. షుగరు ఒక 2 టేబుల్ స్పూన్స్, షుగరు ఒక 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఐస్ వాటర్లోకి ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా మనకి ఉడకక్కర్లేదు. ఒక 2 మినిట్స్ అంతే. అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఐస్ వాటరు, నేను ఐస్ వాటర్ ఒక గిన్నెలో పెట్టేసుకున్నానండి, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. కరిగిన తర్వాత అది మొత్తం మనకి ఇట్లా అయిపోతుంది అన్నమాట ఐస్. అసలు ఒక ఉడుకు రానియద్దండి, బాయిల్ అవ్వకుండా ఇట్లా తీసేసుకుని మనం వేసేసుకోవాలి ఇందులోకి. ఒక 2 మినిట్స్ పెట్టేసుకుని చల్లి నీళ్ళల్లో వేసేసుకోవాలి. చల్ల నీళ్ళలో వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉంచాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవటం. వీటిని మట్టుకు ఒక 5 మినిట్స్ ఉంచి పల్చటి బట్ట మీద ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. ఎండకు ఆరబెట్టద్దు. వాటర్ ఐస్ వాటర్లో వేసిన వెంటనే మళ్ళీ బిగుసుకుంటాయి అన్నమాట. అందుకనేసి ఇది మనం ఇట్లా ఐస్ వేసుకుని చేసుకుని వేసుకోవాలి. నాకు ఎక్కువ కావాలి కాబట్టి ఒక గిన్నెలో ఐస్ వాటర్ పెట్టేస్తే అది మొత్తం ఐస్ అయిపోయింది గడ్డలాగా. దాన్ని కరగదీసి దాంట్లోనే ఇవి వేసేసాను. వేసిన ఒక 5 మినిట్స్ మనం ఇట్లా ఉంచుకుని మనం మళ్ళీ స్ట్రైనర్లో వేసేసుకుని నీళ్ళన్నీ వడిపోయిన తర్వాత ఒక పల్చటి క్లాత్ మీద వీటిని ఆరబెట్టేసుకోవాలి. మనం దీన్ని ఇట్లా చిల్లల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వడిపోసేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి మనకి ఐస్ వాటర్ అనేవి. ఇప్పుడు మనం వీటిని ఇట్లా ఒక బట్ట వేసేసుకుని బట్ట మీద ఆరబెట్టేసుకోవాలి. తను ఉన్నాయి ఇంకా నా దగ్గర కొన్ని, అవి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇట్లాంటి కవర్లో మనం వీటిని ఫ్రోజన్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ చేశాను, ఇప్పుడు వాటర్లో వేసినా కూడా ఇవి మనకి అంత ఫ్రెష్గా గ్రీన్ పోకుండా మనకి కనిపిస్తాయి అన్నమాట. అసలు గ్రీన్ అనేది తగ్గలేదు వీటిల్లో. నీళ్ళల్లో వేయంగానే మనకి మామూలుగా వచ్చేస్తుంది, అంత బాగుంటాయి అన్నమాట. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక, సారీ ఈ నా ప్రిపరేషన్ ఫ్రోజన్ బఠానీ ప్రిపరేషన్ మీకు నచ్చినట్లయితే నా మమ్మీస్ కిచెన్ మామ్స్ కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.